అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగింది చెప్పండి, రోజున పెన్షన్స్ ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద, పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్, ఒక్కొక్క సెక్రటేరియట్కి 10 మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి. అలాగే ఒక పిఠాపురం దాదాపు 1000 మంది పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు. ఇలా కాకుండా ఈరోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు 100కి 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోద్ది, మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నంలోపు అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాం, దాని దిశగా వెళ్తున్నాం. అందుకని పొద్దున 6 గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది. దాదాపు నేను వచ్చే టైంకి 25% అయిపోయింది ఇక్కడ. అదే మీరు ఊహించుకోండి, ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఉంటుంది. మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు. ప్రైవేట్ ఉద్యోగి మిమ్మల్ని అడగలడు, ప్రభుత్వ ఉద్యోగి సెక్రటరీ ఉద్యోగి మిమ్మల్ని అడగలేడు. ఒకళ్ళు అడిగితే మీరు చేస్తారు, దీని విల్ బికమ్ అన్ అకౌంటబిలిటీ, జవాబుదారితనం. పలానా ఉద్యోగి వచ్చి అడిగాడని అక్కడ ఉన్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కళ్ళకి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా, ఎందుకంటే మీ కష్టం అది, మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నెముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు. అలాంటి పరిస్థితి లేదంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు, నేను అంటలేదు. 1-2 పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, జనసేన టీడీపీ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైనా సరే ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఎంప్లాయ్ దగ్గర ఈరోజు పొద్దున్న నుంచి కనీసం 1,00,000 రూపాయలు ఉంటారు. ఒక కాకినాడ జిల్లాలోనే 6,000 మంది దగ్గర 1,00,000 రూపాయలు ఉంటారు. 1,00,000 రూపాయలు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది అకౌంటబిలిటీ, ఎవరి చేతిలోంచి వెళ్ళదు, 100 రూపాయలు వెళ్ళదు లేదు. మీ ప్రతి రూపాయి మీకు మాట ఇచ్చాం, మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు, లేదంటే నేను వచ్చి నాలాంటి వాడు వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాను. ఒక ఎమ్మెల్యే కానీ చెప్తాను, ఎవరు లేనప్పుడు అసలు మేమేం, మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం మాట్లాడుకున్నామంటే, అసలు అధికారుల వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్నే నిర్వీర్యం చేసేసింది. మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత ఇచ్చాం. వారే ఈ రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు. అలాగే ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, రెవెన్యూ కానీ, మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాదెండ్ల